పెద్దబాల శిక్ష, అట్లాగే యక్ష ప్రశ్నలు. యక్ష ప్రశ్నల్లో రెండు ఉదాహరణలు చెప్పుకోవాలంటే, భూమి గురించి చెప్తూ భూమి ఎంత ఓర్పు స్థానం కలిగింది, ఇంత ఓర్పు స్థానం కలిగిన దానికంటే ఇంకా ఓర్పు స్థానం కలిగినది ఎవరు? ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. భూమి గురించి చెప్తారు, దున్నుతాము, పొడుస్తాము, పొలిగేస్తాము, బోర్లు వేస్తాము, డ్రిల్లింగ్ చేస్తాము, ఎంత చేసినా కూడా భూమి తిరిగి మనకి ఆహారం అందించేది అదే, మనని నిలబెట్టడానికి ఆధారం అదే. నీరుని నిలబెట్టే 3/4 వాటర్ భూమి, దాని బరువు వీటిని సంరక్షించేది భూమి. ఇంత దారుణమైన చేస్తున్నా కూడా భూమికి ఓర్పు సహనంతో మనకి తిరిగి ఏమిస్తుంది? కావలసిన కోరికలు అన్నీ తీర్చడానికి భూమి ఉంది. అలాంటిది ఎవరు అంటే కన్న తల్లి. తల్లికి అంత ఓర్పు సహనం ఉందని, అందుకని తల్లి మాతృదేవో భావ. అట్లాగే మీరు రెండోది వచ్చేదానికి, ఆకాశం కంటే విశాలమైనది ఏమిటి? ఆకాశం ఎంత విశాలమైందంటే, మన భూమి లాంటి అనేక నక్షత్రాలు, మనం చూసే సూర్యుడు చంద్రుడే కాకుండా ట్రిలియన్స్ ఆఫ్ ఈ భూమండలం కంటే లక్ష రెట్లు, 10 లక్షల రెట్లు అలాంటి సైజులో కూడా ఈ ఆకాశంలో ఉన్నాయి. మరి ఆకాశం కంటే విశాలమైందంటే ఇంకా మనం ఆలోచించాలి. తండ్రి హృదయం, కన్న తండ్రి హృదయం. తండ్రి బిడ్డల కోసం అంత తపిస్తూ ఉంటారు, పైకి కనిపించకపోయినా అంత విశాలమైన హృదయం వారికి ఉందని. ఇలాంటి యొక్క నీతులు అనేకమైనవి హనుమంతుని యొక్క ఆయన పట్టుదల, ఆయనకున్న ప్రతిభ, ప్రజ్ఞ, వాయుపుత్రుడు ఆ శక్తి, ఆ యుక్తి, ఆయన మాటల్లో చనిపోయే వాళ్ళని బతికించే మాటలు ఆయన దగ్గర ఉన్నాయి. సీతమ్మవారు చనిపోవాలనుకున్నప్పుడు ఆయన చెప్పిన మాటలతో సీతమ్మవారు బతుకుతారు, బతకాలని కోరిక కలుగుతుంది. భరతుడు చనిపోతున్నప్పుడు, ఇంకా ఈ రోజుతో చనిపోతాడన్నప్పుడు వార్త తీసుకెళ్తాడు, రాముడు వచ్చేస్తున్నాడు ఆ టైంకి. ఆ వార్త తీసుకు అతి వేగంగా వెళ్ళి ఆ రోజు చెప్పడం వలన భరతుడు అలా చనిపోయేవాడు కూడా మళ్ళా బతకటం జరుగుతుంది. అలాగే సుగ్రీవుడు వాలి నుంచి రక్షించబడటం హనుమంతుడు వల్ల, మాట చేతనే. ఈ మాటకి అంత విలువ ఉందని చక్కగా అది చెప్తుంది. అట్లాగే అహల్య, అహల్య గురించి చెప్పాలంటే అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి, తదా పంచకన్యా స్మరేతు నిత్యం, మహాపాతక నాశనం. అలా అహల్య ఏంటి? అహల్య తప్పు చేస్తుంది. ఎంతో ఆ త్రిలోక సుందరి, బ్రహ్మ సృష్టించాడు, తను వయసులో ఉన్నప్పుడు ఇంద్రుడిని చూసింది, ఇంద్రుడు అహల్యని చూశారు. ఆ వయసులో వాళ్ళకి కోరిక కలిగింది, కానీ గౌతముడితో వివాహం చేయిస్తాడు బ్రహ్మ. ఆ వివాహంలో గౌతముడికి భార్యగా అన్నీ చూసుకుంటూ ఉంటుంది, కానీ తనకి ఒక కొడుకు పుడతాడు, 25 సంవత్సరాలు వస్తాయి, జనక మహారాజు దగ్గర పురోహితుడిగా చేరతాడు. అంత పెద్ద వయసులో కూడా ఇంద్రుడు ఒకసారి గౌతముడి రూపంలో వచ్చి అహల్యకు తెలుసు గౌతముడు కాదు ఇంద్రుడని, అయినా తప్పు చేస్తుంది. గౌతముడు చూస్తాడు, గౌతముడు శపించల, భార్యతో ఏం చెప్తాడంటే నువ్వు ఇక్కడే ఉండు, తపస్సు చేసుకో, నేను కూడా తపస్సుకి వెళ్తాను, తర్వాత మనం కలుద్దాం అంటారు అని వెళ్ళిపోతాడు. ఇక్కడ ఆమె అన్న పానీయాలు కూడా మానేసి ఒక్క గాలితోనే తపస్సు చేసి తన తప్పును తెలుసుకుని ఆ పశ్చాత్తాపంతో పవిత్రంగా అయిపోతుంది. ఎప్పుడైతే పవిత్రంగా అయిపోయిందో గౌతముడికి తెలుస్తుంది, గౌతముడు వచ్చి మళ్ళా కలిసిమెలిసి జీవనం సాగిస్తారు. అంటే ఏంటి, విడాకులు అనేది మన భారతదేశంలో లేదు, ఉండకూడదు అని చెప్పటంలో అహల్య, ద్రౌపది అంతే, సీత, తార. తార ఎవరు? సుగ్రీవుడు అన్న వాలి, వాలి భార్య.
ఎంత గొప్ప ఈ సంస్కృతి, వాటి గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఆమె చెప్పిన ప్రతి పదము వేదాలతో సరితూగుతుందంటారు. అంత చక్కగా చెప్పగలదు. కానీ వాలి మాత్రం వింటాడు కానీ చేయడు. అట్లాగే మండోదరి ఎవరు, రావణాసురుడి భార్య, ఆమె ఎంత గొప్పది. ఇలాంటివన్నీ ఆ విలువలు, వాళ్ళ యొక్క పాతివ్రత్యం, ఆ పవిత్రత, వీటన్నిటి గురించి ఇంతగా ఎలా వచ్చింది. రావణాసురుడు భార్య మండోదరి ఏంటి, వాలి భార్య తార ఏంటి, ద్రౌపది ఏంటి, ఐదు భర్తలు భార్య ద్రౌపది ఏంటి, వీళ్ళని స్మరిస్తే, స్మరించడం అంటే వాళ్ళ యొక్క జీవన విధానాన్ని తెలుసుకోండి. అట్లాగే కృష్ణుడు మనం చూస్తాం, ఆ ఫోటోలో చూడగానే కృష్ణుడు ఎలా కనిపిస్తాడు, చుట్టూ ఆవులు ఉంటాయి, చుట్టూ చెట్లు ఉంటాయి. అంటే వారి ఉద్దేశం ఏంటి, ఏమిచ్చారు మనకి, వృక్షో రక్షిత రక్షిత గోసాం రక్షణ, కల్పవృక్షాలు కామధేనువులు మిమ్మల్ని రక్షిస్తాయని చెప్పటంలో ఇంత వాటిని అయ్యాను అంటే, ఈ కల్పవృక్షాలు కామధేనువులు వీటిని రక్షించడం వల్లనే నేను ఇంత గొప్పవాడిని అయ్యానని చెప్పుకుంటారు. అట్లాగే దక్షిణామూర్తి, దక్షిణామూర్తి యొక్క ఆ మొత్తం ఆ భంగిమ, ఆయన కూర్చున్న భంగిమ, ఎడమ కాలు మీద కుడికాలు వేసుకుని పాదం చూపించటం, చిన్ముద్రతో ఉండటం, అగ్ని, ఒక చేతిలో అగ్ని, ఒక చేతిలో డంబరికం, మాల, రుద్రాక్ష మాల, పైన ఒక సర్పము, ఇంకో చేయిలో వేదాలు పుస్తకాలు, ఆ చంద్రబింబం తల మీద, ఇవన్నీ తెలుసుకోవటానికి మనం ఇంకేం అవసరం లేదు. సరిగ్గా చూడగలిగితే కావలసిన మాయ తన ఎడమ బొట్టనవేలుతో మాయని కింద ఒత్తటం అన్నమాట, తన ఆధీనంలో ఉంచుకోవటం, అంటే ఇంద్రియాలని నిగ్రహించుకునే దాంట్లో. ఇవన్నీ కూడా పుస్తకాలుగా చదవవసరం లేదు. ఒక మన ఋషులు, ఈ దేవతలు, వీళ్ళందరి యొక్క ఫోటోలు చూస్తే పద్మాసనంలో కూర్చుంటారు, పద్మం మీద కూర్చుంటారు. పద్మం ఎవరు, పద్మం అంటే మనం పవిత్రతకి చిహ్నం. ఆ పద్మాసనంలో పద్మం మీద కూర్చోవటం అనేది పద్మం యొక్క, అది బుధలోంచి వస్తుంది కానీ పవిత్రంగా ఉంటుంది. మనం కూడా పవిత్రంగా ఉండాలంటే అమృత ఆహారం అనేది చాలా చాలా అవసరం. దానివలన మనం స్వకళ్యాణం, విశ్వకళ్యాణం జరుగుతుందనే దాంట్లో ఆశ్చర్యం ఎక్కడా లేదు. ఎందుకంటే ఈ మిల్లెట్స్ 300 లీటర్స్ వాటర్ 1 కేజీ ఆఫ్ ఆ రైస్ తయారు చేయడానికి, మిల్లెట్ రైస్ చేయడానికి 300 లీటర్ సరిపోదు. అది కూడా వర్షాధారం, భూములు మెట్ట భూములు, దానికి ఎరువులు అవసరం లేదు. ఏ నాగులతో పైన ఊరికి పైపైనట్టు దున్నితే సరిపోతుంది. ఇత్తనాలు వేసి చేయటం, మళ్ళీ కంకులు కోసుకోవటం. అదే మీకు వరి 8000 లీటర్లు కావాలి, బియ్యం 1 కేజీ రైస్ వరి బియ్యం కావాలంటే, అదే గోధుమలు బియ్యం కావాలంటే 12000 లీటర్లు కావాలి. అట్లాగే మీకు చెరుకు, షుగర్ కోసం చెరుకు పండించాలంటే 28000 లీటర్లు కావాలి 1 కేజీ షుగర్ రావడానికి. మరి మాంసం అంటారా, దానికి 1 కేజీకి 50000 లీటర్లు కావాలి. మరి ఈరోజు మనం పర్యావరణం గురించి ఇంత ఇదిగా చెప్పుకుంటున్నాం, గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. రాబోయే రోజుల్లో గుక్కెడు నీళ్లు తాగాలంటే యుద్ధాలు జరుగుతాయి అనేది చెప్తున్నది. ఊళ్ళు ఊళ్ళు మైగ్రేట్ అయిపోతున్నాయి, సిటీస్ మీద పడిపోతున్నారు. ఇక్కడేదో లిఫ్ట్ ఇరిగేషన్తో లిఫ్ట్ డ్రింకింగ్ వాటర్ నదుల్లోంచి తీసుకొస్తామన్నారు, కానీ నదులు కూడా ఈరోజు ఎండిపోయిన స్థితిలో, ఇది వర్షాకాలం అయినా కూడా ఇంకా నదులు ఎండిపోయిన నదులు చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.